అందరికి నమస్కారం అండి. ఈరోజు నిన్న ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ర్యాంకర్లకు గేలం, సీట్లు వేలం, ఇంజనీరింగ్లో బ్లాక్ మాఫియా, జాతీయ విద్యా సంస్థల్లో చేరే విద్యార్థుల ద్వారా వారితో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వందల సీట్లు భర్తీ, స్లైడింగ్ ప్రక్రియ ద్వారా ప్రక్రియ తర్వాత వారంతా మాయం, ఆ ఖాళీలు స్పాట్ కౌన్సిలింగ్ లో 10 నుంచి 14 లక్షల చొప్పున విక్రయం. సరే, నేను ఎన్నో పాత వీడియోస్లో కూడా చెప్పాను, ఇది అత్యంత న్యాచురల్ ప్రాసెస్. ఈరోజు ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటెంలో వేశారు. ఈనాడు అంటే మంచి సర్క్యులేషన్ కలిగినటువంటి న్యూస్ పేపర్. నాకు తెలిసి అంటే నేను ఫీల్డ్లోకి వచ్చి 20 ఏళ్ళ నుంచి ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఎంతో కొంత మెరుగైంది. ఎట్లంటే కనీసం మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు కన్వీనర్ ఏమో ఫుల్ పేమెంట్ చేసే సీట్లకు వచ్చేసి దాదాపు 100,000 రూపాయలు కోల్పోతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టూల్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత స్టిప్యులేటెడ్ టైంలో విత్డ్రా చేసుకుంటేనేమో మనకి ఎంత ఉంటుంది, ఏమి పే చేయవసరం లేదు. సపోజ్ ఒక 1 లక్ష రూపీస్ కాలేజీ ఫీ ఉంది, 1 లక్ష మనం పే చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసాము, వితిన్ స్టిప్యులేటెడ్ టైంలో విత్డ్రా చేసుకుంటేనే మనం 1 లక్ష మనకు వస్తుంది అంటే స్టూడెంట్కి. సెకండ్ ఫేజ్ తర్వాత అయితేనేమో 50% వస్తుంది. మొత్తం 3 ఫేజెస్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం మనకి ఎటువంటి పేమెంట్ డబ్బులు రిటర్న్ రావు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళు గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎలాగూ మనం అరికట్టలేము, కనీసం 1 లక్ష రూపాయలన్నా గవర్నమెంట్కి మిగులుతుందనే కాన్సెప్ట్లో చేసినటువంటి ఒక ప్రక్రియ. యాజమాన్య సీట్లను వేలంపాట మాదిరిగా అమ్ముకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు బీకిడి గేర్ సీట్లను ఎప్పుడు అమ్ముకుంటా ఉన్నారు, అది తెలిసిన విషయమే. ఇప్పుడు పెద్ద దొంగతనం చేసినప్పుడు చిల్లర దొంగతనం చేయకుండా ఉంటాడు. చెప్పు, దొంగ ఎప్పుడైనా దొంగే, ఆ పని చేసినప్పుడు ఈ పని ఆటోమేటిక్గా చేస్తాడు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి నాకు తెలిసి 20 ఏళ్ళ నుంచి జరుగుతుంది. న్యూస్ పేపర్ వాళ్ళు కూడా రాశారు, గత కొన్నేళ్లుగా దందా సాగుతున్న విద్యాశాఖలో చలనం కనిపించడం లేదు. కళ్ళ ముందు బీ కేటగిరీ సీట్లు అమ్ముకుంటేనే ఏం చేయలేకపోతున్నారు. ఒక కేసును రిజిస్టర్ చేసినా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడిందా? ఇది పడదు. ఇప్పుడు డైరెక్ట్గా కాలేజీకి పోతే 15 లక్షలు డొనేషన్ అని చెప్తాడు ఒక కాలేజ్ అయినా. స్టిల్ అది ఎప్పుడైనా ఎవరైనా పట్టించుకున్నారా? ఇది ఇంటర్నల్గా ఎవరికి తెలియకుండా 4 సీట్లు. ఇంకా కొంతమంది చెప్తున్నారు పేరెంట్స్ మిగిలిన విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కదా గమ్మని చెప్పేసి. యదా రాజా తదా ప్రజ, మన రాజకీయ వ్యవస్థ అలా ఉంది. 100 కోట్లు 1000 కోట్లు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే 100,000 కోట్లు సంపాదించినటువంటి ఇంజనీరింగ్ యాజమాన్యాలే 1 రూపాయి ఎదురు కట్టకూడదు మనకి. ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్లో ఈ సంవత్సరం 50 కోట్ల ఆదాయం వచ్చింది, ఈ కన్వీనర్ కోటాలో 5 కోట్లనే రాని, ఇంకొక 5 కోట్లు జత అవుతుంది కదా అని ఆలోచిస్తున్నారు తప్ప ఇంతకుమించి ఆలోచించే పరిస్థితి లేదు. డబ్బు ఎంత జత అవుతుంది, దీంట్లో ధర్మం నీతి అధర్మం ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ సాధారణ పౌరులైనటువంటి వ్యక్తులు మామూలుగా మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, నాకు 1 లక్ష మిగులుతుంది కదా, కాలేజీ వాళ్ళు 1 లక్ష ఇస్తున్నారు, వీడైతే 100 కోట్లు వేసుకుపోయాడు, 4 లక్షల వల్ల ఏమైనా ఈ సమాజానికి నష్టం జరగదా అని అనుకుంటారు. అంటే ఈ యొక్క అవినీతి అనేది ఆయన 100 కోట్లు చేస్తున్నప్పుడు నేను 1 లక్ష రూపాయలకి నా సీట్ అమ్మేసుకుంటే తప్పేంది, ఈ 1 లక్ష రూపాయలకి సీట్ అమ్ముకున్నటువంటి పేరెంట్ ఏ కష్టం వల్ల తను అమ్ముకున్నాడు, కానీ కాలేజీ వాళ్ళకైతే కష్టాలు ఏం లేవు కదా, 100 కోట్లు సంపాదించుకున్నారు కదా, వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి. ఇంకొక ఆయన అనుకుంటారు రాజకీయం మొత్తం అవినీతి అయిపోయింది కదా, వాళ్ళు చేస్తే చేయగలైంది, నేను చేస్తే 4 లక్ష రూపాయలు కాడికే నీతి నిజాయితీ వచ్చిందా అని ఆలోచించి పేరెంట్స్ కూడా సరేలే భయ్ ఇప్పుడు నాకు ఎన్ఐటీలో హాస్టల్ ఫీజుకి వస్తాయి, ఖర్చులకు వస్తాయి, ఏదో ఒకటి నేను నా సీట్ని ఎవరికో కాలేజీ వాళ్ళకి అమ్మేసుకుంటా. వాళ్ళు 100 సీట్లు బ్లాక్ చేసి బీ కేటగిరీ సీట్లు, ఇప్పుడు అన్యాయం జరిగింది. ఇప్పుడు కన్వీనర్ కోటాలు ఇలాంటి సీట్లు కాలేజీకి వచ్చేసి 30 50 చేస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే 10. వాళ్ళు డైరెక్ట్గా బీ కేటగిరీలో న్యాయంగా నిజాయితీగా అమ్మాల్సినటువంటి 300 సీట్లు 400 సీట్లని అంగట్లో వేలం చేసి అమ్ముకోగలిగింది. ఇది కూడా ఒక తంతు, 300 సీట్లు చేశారు అన్యాయం, ఇంకో 50 సీట్లు ఇది కూడా తిరిగి అన్యాయం. వాస్తవంగా బీ కేటగిరీ కన్వీనర్ సీట్ పిల్లలకి ఎంత హక్కు, బీ కేటగిరీ సీటు కూడా అంతే హక్కు. బీ కేటగిరీ సీట్ని డైరెక్ట్గా మెరిట్ బేసిస్ మీద జేఈఈ ర్యాంక్స్ పరంగా, ఎంసెట్ ర్యాంక్ పరంగా, దాని తర్వాత ఇంటర్మీడియట్ పర్సంటేజ్ పరంగా నోటిఫికేషన్ వేసి చేయాల్సినటువంటి పరిస్థితి. మనం అందరం కూడా, మనం అంటే పేరెంట్స్, ఇక అందరూ అట్ట బతుకుతున్నప్పుడు నేను మాత్రం వేరే గట్ట బతుకని నా పరిస్థితి కూడా అదే. కాబట్టి ఇది అందరికీ తెలిసి ఏదో ఇప్పుడు మనకి మామూలుగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎక్కడో ఒక మర్డర్ జరిగింది, రేప్ జరిగింది అనగానే సమరసింహారెడ్డి సినిమాని బ్రహ్మాండంగా చూస్తున్నాం. ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ చూసి వదిలేస్తారు తప్ప ప్రజలు కానీ వ్యవస్థలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ పట్టించుకునే పరిస్థితి ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను విద్యాశాఖ అధికారులను కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ, ఈ ఎంసెట్లో డ్రాప్అవుట్ వేస్తే ఇదిగో నాకు 6 నెలలు శిక్ష పడుతుంది, ఇలా ఎక్కడైనా ఒక చట్టం ఉంటే దాన్ని కానీ ఆర్టికల్ రాసి లేకపోతే ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆ పద్ధతిని రాస్తే
అమ్మో ఇది వేస్తే మనకి ఒక 6 నెలల పాటు శిక్ష పడుతుంది, ఈ పని చేయకూడదు అనుకుంటారు. ఇంతవరకు ఒక ఎగ్జాంపుల్ రాయండి న్యూస్ పేపర్ అయినా. ఏమండి పలానా కాలేజ్ యాజమాన్యం వారు ఇట్లాంటి కన్వీనర్కి సీట్లని బ్లాక్ చేసి ఇలా అమ్మినందుకు గాను ఇదిగో పలానా ఇంజనీరింగ్ యాజమాన్యానికి ఈ ఈ యొక్క 10,000 రూపాయలు ఫైన్ వేసింది పలానా కోర్టు. ఆ ఎగ్జాంపుల్ రాసుంటే బాగుండేది. మనకి న్యూస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. సో దీని గురించి సీరియస్గా ఆలోచించేటువంటి విద్యావంతులు ప్రతిభావంతులు చట్ట సభల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు ఏమైనా చేయగలరు తప్ప మనం అబ్బా ఇటు జరుగుతుందా అని గుండెలు బాదుకొని వదిలేయటం తప్ప దీంట్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. సో చూస్తాం అసలు ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సీట్లు దంద ఎట్లా నడుస్తుంది. కన్వీనర్ అయితే ఎన్ఐటీలు IIITలు ఇతర డీమ్డ్ యూనివర్సిటీలు సీట్లు సాయంగా వస్తారనుకోరు. చాలామంది ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా కౌన్సిలింగ్కి హాజరు కారు. ఎంసెట్ కౌన్సిలింగ్లో వారు పాల్గొంటే ప్రముఖ కళాశాలల్లో అత్యంత డిమాండ్ ఉన్న బ్రాంచ్లో సీట్లు దక్కుతాయి. అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆయా విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొనేలా ప్రైవేట్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్తో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు దొంగ? జూనియర్ కాలేజీలో వాళ్ళకి పాఠాలు చెప్పినటువంటి ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంజనీరింగ్ కాలేజీలతో కొమ్మక్కవుతున్నాడు. గురువే అన్యాయానికి పాల్పడినప్పుడు, గురువే గురువుల్లో ఉన్నతమైనటువంటి వ్యక్తి ప్రిన్సిపల్, ప్రిన్సిపాలే ఆ దందాలో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇక విద్యార్థి ఎంత, విద్యార్థి పేరెంట్ ఎంత? అట్లా అయిపోయింది. ఆఖరికి మూవీస్ కూడా ఎట్లా తయారైపోయినాయంటే ప్రిన్సిపల్ చెప్తున్నందున సమస్యలేవి రావని తల్లిదండ్రులు అందుకు అంగీకరిస్తున్నారు. అలా సీట్లు పొందినటువంటి విద్యార్థులు ఒప్పందం మేరకు స్లైడింగ్ ప్రక్రియ పూర్తయ్యాక తమకు ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు వెళ్ళిపోతున్నట్టు యాజమాన్యాలు రేఖ రాస్తారు. ఇలా ఖాళీ అయిన సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ లో యాజమాన్యాలు 10 లక్షల నుంచి 14 లక్షల వరకు విక్రయించుకుంటున్నాయి. నా దగ్గర ఇంకొక వెరైటీ సమాచారం కూడా ఉంది. కన్ఫామ్ గా మంచి ర్యాంకర్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఫ్రీగా ఇంటర్మీడియట్ లో చదువు చెప్పించేస్తారు. ఎంసెట్ ట్రైనింగ్ అనుకోండి, జేఈ ట్రైనింగ్ అనుకోండి, ఫ్రీగా ఇస్తారు. ఎందుకంటే వాడు డ్రాప్అవుట్కి ఉపయోగపడతాడని. అట్లా నడిచేటువంటి కొన్ని కళాశాలలు కూడా ఉన్నాయని కొంతమంది చెప్తుంటే విన్నా నేను. పిల్లవాడు ఏమనుకుంటాడు, నేనేం చేయాలా, మా ప్రిన్సిపల్ ఎటు చెప్తే అటు చేయాలి, నాకు 2 సంవత్సరాల పాటు నాకు మంచి చదువు వస్తుంది అని వాడి స్వార్థాన్ని వాడు ఎత్తుకున్నాడు. ప్రిన్సిపల్ ఏమనుకున్నాడు, ఒకవేళ 50,000 రూపాయలు పిల్లవాడికి చదువు చెప్పడానికి ఖర్చు అయినా ఇంకా ఒక 25,000 నాకు బోనస్ అయినా వస్తుంది కదా, నాకేమవుతుంది అని ప్రిన్సిపల్ అంటే స్టేక్ హోల్డర్ సీట్. మూడో వ్యక్తి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కౌన్సిలింగ్లో సీట్ వెళ్ళిపోతుంది, ఒకవేళ 2 లక్షలు పోయినా 10-12 లక్షల రూపాయలు ఇంకా మిగులుదలే ఉంది. మూడో వాళ్ళు అనుకుంటారు. ఆఫీసర్లు ఏమనుకుంటారు, ఇదంతా తెలిసినటువంటి ఆఫీసర్లు, జేఎన్టీ ఆఫీసర్లు అనుకోండి, విద్యాశాఖ అధికారులు ఏమనుకుంటారు, ఇదంతా చట్టం చేయాల్సిన వాళ్ళ పని, నాకెందుకు ఇప్పుడు దీన్ని కదిలించినామంటే మళ్ళీ బి కేటగిరీ సీట్లను పట్టుకోవాలా, బి కేటగిరీ సీట్లను పట్టుకుంటే ప్రభుత్వమే కదిలిపోద్ది, ఇదంతా మనతోటి అయ్యే పని కాదు, మనకెందుకు వచ్చిన కూడదా. మూడో వాళ్ళు అనుకుంటారు. రాజకీయ నాయకులు అనుకుంటారు, ఎవరు చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళు, ఒరే మన వాళ్ళే అందరూ అన్ని కాలేజీలు, మనం ఎందుకు అసలు ఈ దందాలు వేలుపెట్టాలి, మనకు ఎందుకు వచ్చి మనం వినలేదు చూడలేదని వాళ్ళు కూడా మెనుకుండి పోతారు. ఇంకెవరు దీని గురించి పట్టించుకోరు. ఇప్పుడు కూడా ఇంకా కోర్టులు అంటారా, వాళ్ళ దాంట్లో కాన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించినటువంటి చట్టమే లేదు, ఇట్లా సీట్ బ్లాక్ చేసుకుంటే ఇలాంటి అంటే క్రిమినల్ సిఆర్పిసి అంటారు, సిఆర్పిసిలో ఒక సెక్షన్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి, ఎవరిని అరెస్ట్ చేయాలి ఇక్కడ? జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయాలా, ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అరెస్ట్ చేయాలా, స్టూడెంట్ని అరెస్ట్ చేయాలా, పేరెంట్ని అరెస్ట్ చేయాలా, ఎవరిని చేయాలి? ఒకవేళ చేస్తే ఏ యొక్క క్లాజ్ కింద అరెస్ట్ చేయాలి? కాబట్టి ఇది అంతులేని కథ. ఇప్పుడు పేపర్లో చూస్తారు, నిజాయితీ పర్లేనటువంటి కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు, అబ్బా ఇట్లా ఇంత అన్యాయం జరుగుతుందా మాకని అనుకుంటాడు. అదే పేరెంట్ ఈ గుండెలు బాదుకున్నటువంటి పేరెంటే 5,500 రూపాయలు జేఎన్టీ కట్టాల్సింటే 20,000 రూపాయలు కట్టి ఏం చేస్తాం మనం ఇంతకన్నా ఏం చేయలేవని నిట్టూర్చుకుంటూ ఇంటికి వస్తాడు. మనం నిట్టూర్పు చేయటం తప్ప ఏమీ చేసే పరిస్థితి సమాజంలో లేదు. కాకపోతే ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఇలా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, ఏ దందాన్ని అక్రమాలని ఆపే పరిస్థితిలో ఈరోజు సమాజం లేదు. రోదన పట్టడం తప్ప సమాజం తిరుగుబాటు చేసేటువంటి ప్రక్రియ దాటిపోయింది. ఎందుకంటే ఇది ఒక సంవత్సరంలో ఎప్పుడో ఒక నెల రోజులు జరిగేటువంటి సమస్య. మనం నిరంతరం ఫేస్ చేసేటువంటి సమస్యలు కొన్ని 100 సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని దాటి దీని ప్రియారిటీ దాకా వచ్చి ఇక్కడ ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఒకటే ఏంటంటే దీనికి పరిష్కారం ఏంటి సార్, ఇట్లా జరగాల్సిందేనా అంటే, మొట్టమొదటి మీరు బి కేటగిరీ సీట్ అప్లికేషన్స్ ఇచ్చేటప్పుడు ముందు కాలేజీ వాళ్ళని మోటివేట్ చేయండి, దానికి చట్టాలను తీసుకురండి. పక్క స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ సీట్లు కూడా ఆన్లైన్లో నింపేస్తున్నారని విన్నా నేను. మొత్తం ఆన్లైన్లో నీ సీట్లు నింపండి. ఇది సింపుల్ పని కదా, ఎవరిని అడిగే అవసరం లేదు, ఎవరిని మోటివేట్ చేసే పని కూడా లేదు. అది చేయకుండా కన్వీనర్ సీట్లో డ్రాప్అవుట్స్ చేసుకున్నారు,
అరే 10 రూపాయలు దొంగతనం చేసినప్పుడు మనం ఏమి అన్నప్పుడు వాడు ఆటోమేటిక్గా 100 రూపాయలు దొంగతనాన్ని పాల్పడతాడు. ఇప్పుడు 10 రూపాయలు దొంగతనం చేయకుండా కట్టడి చేసే అవకాశం ప్రభుత్వానికి ఒక చిన్న జీవో పాస్ చేసేసి మొత్తం మెరుగు ఆన్లైన్లోనే మొత్తం మేనేజ్మెంట్ సీట్లు కూడా అప్లై చేసుకోండి, ఇదే ర్యాంక్స్తో అప్లై చేసుకోండి, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్తో అప్లై చేసుకోండి అని చెప్పి ఒక చిన్న సాఫ్ట్వేర్లో ఒక 10 రోజులు కష్టపడితే అయిపోయే పని. ఇది ప్రభుత్వానికి తెలియని పనా? లేకపోతే ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఎంతో మేధావులు ఉన్నారు, ఎంతో గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, అందులో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అందరికీ తెలిసే దందా నడుస్తుంది. ప్రభుత్వం కట్టడి చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఇటువంటివన్నీ బయట డిఫాల్ట్గా ఆగిపోతాయి. కాబట్టి మా పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో సీట్లు వస్తాయి. వారికి వారి ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ఎంసెట్ కౌన్సిల్లో పాల్గొని ఒక కళాశాలలో సీటు పొందితే 100,000 వరకు ఇస్తున్నారని చెబుతున్నారట. దానివల్ల మిగతా ప్రతిభవంతులైన వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది, అలా చేయొద్దని చెప్పా అని సూర్యాపేటకు చెందిన ఒక పాఠశాల నిర్వాహకుడు చెప్పాడు. ఇప్పుడు మర్డర్ చేస్తే శిక్ష పడుతుందని అందరికీ తెలుసు, అందుకని క్రైమ్ రేటు ఎవడో మరీ ఎక్స్ట్రీమిస్టో లేకపోతే పాడైపోయినటువంటి వ్యక్తి తప్ప మర్డర్లో జోలికి అటువంటి జోలికి పోరు. దీనికి పడితే శిక్ష లేదు, దీంట్లో డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు సహజంగా ప్రతి ఒక్కడు ఆ పని చేస్తూనే ఉంటాడు, మళ్ళీ మళ్ళీ చేస్తాడు. కాబట్టి మనం చట్టాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఈ యొక్క ఘోష అనేది ఎప్పటికీ ఆగదు. బి కేటగిరీ సీట్లకి ప్రతి కాలేజీకి డైరెక్ట్గా ఓపెన్ కౌంటర్ ఓపెన్ చేసి అన్ని కాలేజీల వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళు ఈ తప్పు కూడా బై డిఫాల్ట్గా చేస్తారు. ఈ సంవత్సరం చేస్తారు, మళ్ళీ సంవత్సరం చేస్తారు, బాధ్యత ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి చట్టంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది తప్ప అప్పటి వరకు ఇది మనకి ఎంటర్టైన్మెంటే కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. 70% కన్వీనర్ల సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలి. విద్యా శాఖకు మాత్రం 3 కౌన్సిలింగ్లు జరిపి అప్పటికీ మిగిలిపోయిన సీట్ల భర్తీ మీ ఇష్టం అన్నట్టు కళాశాల యాజమాన్యాలు చేతిలో పెడుతుంది. పోనీ ఇట్ట కూడా చేయొచ్చు, స్పాట్ అడ్మిషన్ మిగిలిపోయినటువంటి వాటిని గవర్నమెంటే నింపాలి అనేటువంటి ఒక చిన్న జీవో తీసుకొచ్చింది అనుకోండి, ఇంకా దందా ఎక్కడుంది? ఎవరిని ఇప్పుడు వాళ్ళకి మనం సలహాలు ఇచ్చే అవసరం ఉంది, మీరు అలా ఎందుకు చేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారని చెప్పి. గవర్నమెంట్ చిన్న కరెక్షన్ తోటి విద్యాశాఖ చేయగలిగినటువంటి చాలా చిన్న పని ఇది, అలా చేస్తే అయిపోతుంది. కానీ దీనికి ఎట్టి పరిస్థితుల్లో మన వ్యవస్థ అనేది దానికి సపోర్ట్ చేయనివ్వదు, ఎందుకంటే అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు ఆమెం అలవాటు అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇది ఒక న్యూస్ మాత్రమే తప్ప దీనివల్ల ఎటువంటి ప్రయోజనం కానీ ఎటువంటి చలనం కానీ అధికారులు రాదు రాదు రాదు. కన్వీనర్ స్లైడింగ్తో పాటు కన్వీనర్ కోటాలో స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా విక్రయించుకుంటున్నాయి. మిగిలిపోయిన స్పాట్ కౌన్సిలింగ్ విద్యాశాఖే జరపాలి. మెడికల్ కళాశాలల కంటే ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమార్జనే అధికం. మెడికల్లో కొంతవరకు మేలు, మెడికల్ ఏం చేశారు, ఒకసారి కానీ 3 ఫేజ్ల కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కానీ వాడు కానీ కావాలని కానీ సీట్ కానీ విత్డ్రా చేసుకున్నట్లయితే మనకి ఏదో భయంకరమైనటువంటి పెనాల్టీ కూడా ఉంది, అదంటే 1,00,000 రూపాయలు వస్తుంది కదా. లేకపోతే దాంట్లో కూడా చేసేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడు చాలా వరకు తగ్గింది, స్టిల్ అక్కడ కూడా ఇంకా లూప్లైన్ ఎత్తుకొని చేసేవాళ్ళు చేస్తున్నారులే కానీ, బట్ బేసికల్గా మెడికల్లో చాలా వరకు ఈ దందా అనేది తగ్గిపోయింది. ఎట్లా విద్యాశాఖలో 1,000 కోట్లు సంపాదిస్తారంటే ఒక మెడికల్ సీట్ బ్లాక్ చేసుకుంటే 1,00,000 రూపాయలు మిగులుతుంది, 50,000 కదా ఏ కేటగిరీ సీటు, లేకపోతే బి కేటగిరీ సీట్ 55 లక్షల రూపాయలు, దాన్ని 1,50,000 కమ్ముకుంటే ఒక సీట్ మీద 70 లక్షలు వస్తుంది. ఈ 5-10 లక్షల గురించి పట్టించుకునే నాదులు ఎక్కడ, అక్కడ ముందు దాన్ని కంట్రోల్ చేయలేకే వాళ్ళు కింద మీద పడుతున్నారు. దీనిపై పలుమార్లు ఉన్నత విద్యామండలికి విన్నవించినా స్పందన లేదు. ఏం చేస్తారు ఆయన, ఇదంతా మాఫియా. ఉన్నత విద్యామండలిలో ఉండేది కూడా 3-4 వ్యక్తులే, మాఫియా ఆటోమేటిక్గా వాళ్ళని కంట్రోల్ చేయగలదు. చట్ట పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు, చట్టం చేసేటువంటి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి విద్యాశాఖ మంత్రి స్థాయిలో ఏదైనా క్యాబినెట్ మీటింగ్ లాంటివి జరిగి ఇలాంటి కంట్రోల్ చేయాలంటే చేయొచ్చు, కానీ అంత ఓపిక టైము వాళ్ళకి లేదు. ఎలక్షన్ టైంలో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి దందాలు వాళ్ళు నిర్విఘ్నంగా చేసేసుకుంటారు. కాబట్టి మనం సమరసింహారెడ్డి చూసి, మన బాలకృష్ణ గారు కత్తులు తిప్పేసి అందరిని చంపేస్తున్నప్పుడు చూసి ఈరోజు నేను చెప్తున్నాను. ఈరోజు మనం ఎట్లా ఉందంటే, నేను చాలామంది పత్రికా మిత్రులతో మాట్లాడినప్పుడు హయ్యెస్ట్ వ్యూయర్షిప్ దేనికి ఉందంటే క్రైమ్. మన ప్రజలు ఎలా తయారయ్యారంటే, క్రైమ్ లేకుండా ఒక సినిమా తీస్తే అది హిట్ అవ్వడం చాలా కష్టమైపోయింది. క్రైమ్ లేకుండా న్యూస్ పేపర్ వచ్చింది అనుకోండి, దాన్ని అసలు ఎవరు చూసే పరిస్థితి లేరు. క్రైము అంటే ఎనీ నెగిటివ్ న్యూస్కి వచ్చినటువంటి ఇది నాకు కూడా చాలా వరకు ఇంకా ఏదో మంచి చెప్పాలని ఉంది, కానీ మసాలా లేకుండా లేకపోతే ఎటువంటి హార్ష్ వర్డ్స్ లేకుండా ఈరోజు ఛానల్ని చూసే పరిస్థితి లేదు, యూట్యూబ్ ఛానల్ చూసే పరిస్థితి లేదు, అదేవిధంగా మూవీస్ కూడా చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ వార్తని మనం వార్తగానే చూడాల్సిన పరిస్థితి తప్ప ఏమి చేయలేం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.